బరిలో దిగిన ఈ వారసుల్లో ఒడ్డెక్కేది ఎవరు? ఏపీలో మే 13న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి గెలిచి సత్తా చాటాలని వైసీపీ భావిస్తూ ఉండగా, ఈసారి ఎలాగైనా గెలిచి నిలవాలని చంద్రబాబు అనుకో భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆయా పార్టీల తరఫున కొంతమంది నేతల వారసులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో గెలిచేవారు ఎంతమందనే చర్చ బలంగా మొదలైంది. అవును, పొత్తుల్లో భాగంగా ఈసారి కొంతమంది కోరుకున్న టికెట్లు ఇవ్వలేకపోయినా వారి వారి వారసులకు మాత్రం టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. ఇదే క్రమంలో భారీ ఎత్తున అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపట్టిన జగన్ కూడా కొంతమంది వారసులకు ఈసారి అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలలో వీరు ఏ మేరకు ప్రభావం చూపిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇందులో ప్రధానంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మరోసారి బరిలో ఉన్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయి ఓటమే కాదు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పూర్తిగా మంగళగిరికే పరిమితమయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కోడలైన లావణ్యను వైసీపీ బరిలోకి దించింది. దీంతో వారసులు పోటీ పడుతున్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఈ ఇద్దరిలో గెలుపెవరదనేది ఆసక్తిగా మారింది. ఇక అదే జిల్లాలోని తెనాలిలో ఇద్దరు వారసులు బరిలో ఉన్నారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు తనయుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉండగా, మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ కుమారుడు అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ తరఫున బరిలో ఉన్నారు. గత ఎన్నికలలో శివకుమార్ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ను మట్టి కరిపించి మరోసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ జనసేన బీజేపీ తరఫున బరిలో ఉన్న నాదెండ్ల మనోహర్ 3 పార్టీల జనాలు తనకు ఓటు వేస్తే విజయం తనదేననే ధీమాలో ఉన్నారు. ఇదే క్రమంలో గుంటూరు తూర్పులో ప్రస్తుతం వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న ముస్తాఫా కుమార్తె ఫాతిమాకు సీటు ఇప్పించుకున్నారు. 2014-2019 ఎన్నికలలో వరుసగా గెలిచిన ముస్తాఫా 3వసారి తన కుమార్తె రూపంలో విజయం సాధించాలని చూస్తున్నారు. మరోవైపు ఇక్కడ టీడీపీ కూడా ముస్లిం అభ్యర్థికే సీటు ఇవ్వడంతో హోరాహోరీ పోరు కన్ఫామ్ అని అంటున్నారు. ఇదే క్రమంలో పక్కనున్న కృష్ణా జిల్లా పెడనలో మాజీ మంత్రి కాగిత వెంకటరావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ తరఫున బరిలోకి దిగుతూ ఉండగా, వైసీపీ దివంగత సీనియర్ నేత ఉప్పాల రాంప్రసాద్ కుమారుడు రాము వైసీపీ తరఫున పోటీ పడుతున్నారు. దీంతో ఈసారి పెడనలో రాజకీయం యువనేతలతో హోరెత్తిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బందర విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వైసీపీ తరఫున బరిలో ఉండగా, టీడీపీ తరఫున మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు అల్లుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు. ఈ పోటీ పేర్ని నానికి ప్రెస్టేజ్ ఇష్యూ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక పామరలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా బరిలో ఉన్నారు. అదే పార్టీ నుంచి కాకినాడ జిల్లా తునిలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ పోటీ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఉత్తరాంధ్ర విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర శివాజీ కుమార్తె శిరీష టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో తొలిసారి పోటీ చేసిన ఆమె వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు చేతిలో ఓడిపోయారు. విజయనగరంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. అదేవిధంగా సీమ విషయానికి వస్తే కర్నూలులో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. పత్తికొండలో మాజీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి కుమారుడు కెఈ శ్యాంబాబు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి, చంద్రగిరిలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, తిరుపతిలో ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇలా ఈసారి పెద్ద ఎత్తున వారసులు బరిలోకి దిగుతూ ఉండగా, వీరు ఏ మేరకు సత్తా చాటబోతున్నారనేది ఆసక్తిగా మారింది.